రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నందు కన్నా తక్కువ శాతం ఓట్లు పొందిన బీజేపీ కేంద్రంలో మాత్రం అధికారం చేజిక్కించుకుంది కేంద్రంలో బీజేపీ వ్యవహారం ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్ నందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యవహారం మాత్రం రోజు రోజుకు దిగజారిపోతోంది మేము చేస్తే సంసారం అదే వేరొకరు చేస్తే వ్యభిచారం అనే రీతిలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యవహారం ఉంటుంది జగన్ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా విజయవాడలోని ఓ హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు నమ్మి అవకాశం ఇస్తే సీఎం జగన్ ఇప్పుడు తన అసలు రూపం చూపిస్తున్నారని మండిపడ్డారు అనుభవ రాహిత్యం అసమర్థ పాలన కక్ష సాధింపు అహంకారం ఆత్రం అప్పులు అవినీతి రివర్స్ పాలన కోర్టు ముటిక్కాయలు ఏడాది పాలనంతా ఇలాగే సాగిందని కన్నా వ్యాఖ్యానించారు రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన నడుస్తోందని కన్నా ఆరోపించారు వైసీపీ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం లేదనడానికి హైకోర్టు ఇచ్చిన తీర్పులే నిదర్శనమన్నారు శాసన మండలిలో తనకు వ్యతిరేకంగా బిల్లు పెట్టి సెలెక్ట్ కమిటీకి పంపినందుకు ఏకంగా మండలినే రద్దు చేయటం జగన్ అహంకారానికి నిదర్శనమని దూయ్యబట్టారు అవినీతి చక్రవర్తి చంద్రబాబు నాయుడు అని గత ఐదేళ్లలో పుస్తకాలు ముద్రించి కేంద్రం చుట్టూ తిరిగిన జగన్ ఏడాది కాలంలో ఆ అవినీతిపై విచారణ ఎందుకు జరిపించలేదని ప్రశ్నించారు గత ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో దోచుకుంటే ఇప్పుడు జగన్ వాటికి చట్టబద్ధత కల్పించి వాలంటరీ వ్యవస్థను తీసుకువచ్చి గ్రామాలపై వదిలారన్నారు